వాళ్ళతో మాట్లాడటం అనేది సరైన విధానం కాదు. ఎందుకు కాదండి, నిజం అనేది చర్చించాలంటే ఏ ఛానల్ అయితే ఏముందండి, అంటే మీరు హిందువుల ఇళ్ళకెళ్ళి సువార్త చెప్పరా, అట్లానే హిందువుల ఛానల్కి వచ్చి మీరు మాట్లాడండి, దాంట్లో తప్పేముంది, జన్మతాపాపం ఉందని ఒక ఆయన అంటే లేదని ఒక ఆయన అంటాడు. నేనైతే బైబిల్ ప్రకారం జన్మతాపాపం ఉందనే నమ్ముతున్నాను నేను. నేను రాజుగారు చెప్పిందని ఓటేసాను నేను. ఇప్పుడు జ్ఞానం ఇచ్చారు, మాకు జ్ఞానం ఇచ్చారు, దేవుడు జ్ఞానం ఉంది, దేవుడు ఇచ్చాడు అండి, సాతాను ఇచ్చాడు ఆ జ్ఞానం మనకి. సాతాన్ ఎందుకు ఇస్తారండి, సాతాన్ ఎందుకు ఇస్తారండి, అసలు దేవుడు అంటే జ్ఞానం కలవాడు దేవుడు. అవునండి, మాట్లాడారంటే ఒక నిమిషం అండి గురువు గారు, ఒక నిమిషం గురువు గారు, నేను ఒకటే మాట చెప్తున్నాను మీకు. చెప్పండి. మనకి జ్ఞానాన్ని ఇచ్చింది సాతాన్ అండి, ఆ ఫలము తినటం వలన మనకు జ్ఞానం వచ్చింది. దేవుడు జ్ఞానాన్ని ఇవ్వద్దని చెప్పి నిర్ణయించుకున్నాడు. అంటే నేను మాట్లాడి అబద్ధం అండి, అవునా చెప్పండి. అది సాతాన్ జ్ఞానం ఏంటండి, సాతాను పండు తింటాం వల్లే కదండి వాళ్ళు బట్టలు కట్టుకుంది అవ్వా. అసలు సాతాను పండు ఏంటి, సాతాను మోసం చేస్తున్నాడు దాన్ని ఒప్పుకుంటా. ఎవరిని అనేటువంటి మోసగాడు, బట్టలు కట్టుకోవడం కాదండి, బట్టలు కట్టుకోమని చెప్పడం అన్యాయం అండి. బైబిల్ బైబిల్ పదాలు మీకు తెలియబోయి అందుకోసం అనేది. ఇప్పుడు మీరు సాతాను జ్ఞానం కలవడం అంటున్నారు మీరు. దేవత లేదండి, మన జ్ఞానాన్ని ఇచ్చింది సాతాన్ అంటున్నాను నేను, బైబిల్ ప్రకారమే నేను చెప్పింది. తప్పది అసలు, పూర్తి తప్పది. ఆ రిఫరెన్స్ చూపించండి తప్పు అని చెప్పది. సాతాన్ అంటే మోసగాడు, కొట్టుకోండి మీకు ఎన్ని ఉంటలేదు. సాతాన్ అంటే అంటే మన జ్ఞానం ఇచ్చేవాడు మోసగాడు అండి. ఆయన జ్ఞానం ఎందుకు ఇచ్చిందండి, మళ్ళీ అసలు ఆయన జ్ఞానం ఇచ్చిన రోజు చెప్పారు మరి మోసం చేసిందని చెప్తుంటేనేమో. సార్ ఒక్క నిమిషం అండి, ఇప్పుడు మోసం చేసింది కాదు తిరగదు మీరు మాట్లాడితే, అది అందుకోసం తెలుసుకోండి పిలవాలండి మీరు. నేను అందుకే బైబిల్ జ్ఞానం ఉందని మాట్లాడితే ఎందుకు జ్ఞానం ఉంది కాదండి, జ్ఞానం ఉంది కదా, జ్ఞానం ఇచ్చింది సాతాను చెప్తున్నాను. తప్పు తప్పు, అది సాతాను మోసం చేసింది అన్నారు, కానీ సాతాను తెలియగలవాడు జ్ఞానం గలవాడు అంటే నేను సార్ నేను అనేది అసలు మీరు అర్థం చేసుకోవట్లేదు. మీరు అర్థం చేసుకోవట్లేదు, సాతాను జ్ఞానం ఇచ్చింది అన్నాను, జ్ఞానం ఇచ్చింది సాతాను, జ్ఞానం ఎలా ఇచ్చింది, పండు ద్వారా ఇచ్చింది వీళ్ళకి అవ్వాదం. ఎక్కడ చూపండి పండు ద్వారా జ్ఞానం ఇచ్చాను అని చూపండి. అది మరి సార్ నేను పండు ద్వారా జ్ఞానం ఇచ్చాను, నేనే జ్ఞానం కలుగుతాను చూపండి. నేను ఇప్పుడు మరి బట్టలు ఎందుకు కట్టుకున్నారండి, వాళ్ళు బట్టలు ఎందుకు కట్టుకున్నారండి, మరి అవ్వాదం బట్టలు ఎందుకు కట్టుకున్నారు సార్. బైబిల్ పరిభాష మీకు అర్థం కాదులేండి, మీకు అది అర్థం కాదులే కానీ ఇవన్నీ అందుకోసం చెప్పారు. గురుగారు ఒక మాట, ప్రశ్నించడం తప్పు కాదండి, అది మాత్రం 100% రైట్. నాకు తెలిసింది ప్రశ్నించాను, మీరు నచ్చితే స్వీకరించండి లేకపోతే వదిలేసేయండి, దానివల్ల నాకేం నష్టం లేదు. ఒప్పుకోవట్లేదు కదా. సరే దేవుడు జ్ఞానం కలవాడండి, కాదండి దేవుడు జ్ఞానం కలవాడు, అత్యంత జ్ఞానం కలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నాడంటే దేవుడు అప్పుడే. జ్ఞానం కలవాడు, బలం కలవాడు, శక్తి కలిగినటువంటి వాడు. సరే ఎవరైనా ఇలాంటి విషయాల మీద డిస్కషన్కి వస్తే రమ్మని చెప్పండి సార్, మాట్లాడదాం, పేరు ప్రేమపూర్వకంగా మాట్లాడదాం. ఇప్పుడు ప్రేమపూర్వకంగా మాట్లాడదాం అనుకుంటాను కానీ కలవదండి అక్కడ. ఇప్పుడు ఇలాంటివి వస్తాయి సందర్భాలు, ఇప్పుడు సందర్భం లేని మాటలు వస్తుంటాయి, అనవసరం డిబేట్ జరగదు అది. అదే సార్ మీ అభిప్రాయం మీద. అదే నా అభిప్రాయం చెప్తాను కదా, మీరు సాతాన జ్ఞానం కలవాడంటే మేము అక్కడ పోయి ఏం చేయాలి, మేము చెప్పండి చెప్పండి, ఇలా మాట్లాడితే మేము ఏం చేయగలం, అక్కడికి వచ్చి మేము ఏం చేస్తాం చెప్పండి. ఎవరు నొప్పి ప్రశ్న ఎప్పుడు కూడా చాలా కష్టంగా ఉంటదండి. అడ్డదిట్టంగా మాట్లాడతామంటారు వాటిని. సరే అది మీ అభిప్రాయం అండి, నా అభిప్రాయం అది కాదు. సత్యానికి విరుద్ధంగా మాట్లాడతారు సార్, బాగా బైబిల్ బాగా చదవండి, బాగా సీనియారిటీ ఉండాలా, చదవాలా, పదాలు అర్థం చేసుకోవాలా. సాతాను కుయుక్తితో ఆదాము మోసపోలేదు కానీ అవ్వకు తన కుయుక్తితో, సాతాను కుయుక్తితో అవ్వను మోసం చేసింది. ఏం చేసిందండి, మోసం చేసింది, అందించింది సావనే తావడానికి ఆ పండు. దేవుడు తినొద్దంటే ఇవన్న తిన చెప్తుంది, దేవుడు తినొద్దని చెప్పాడు. ఎందుకు తినొద్దన్నాడు, తినద్దని చెప్పాను అంతే. ఎందుకు రీజన్ అన్నాడు అయ్యా, తల్లిదండ్రులు తినడం తినద్దు అంటారు. చూసారా అండి, దానికి ఆన్సర్ లేదు మీ దగ్గర.
నా దగ్గర లేకపోవడం అనేది అరగదు. మరి ఎందుకు తినొద్దన్నాడు చెప్పండి, ఎందుకు డైవర్ట్ చేస్తారు మీరు? మీరు వాక్యాలను డైవర్ట్ చేస్తారు. సమాధానం చెప్పడం అనేది, సమాధానం చెప్పుకుంటాం అనేది అసాధ్యం. ఎవరికైనా సమాధానం చెప్తాం. ఇప్పుడు దేవుడు ఎందుకు తినొద్దన్నాడు అండి, రీజన్ ఏంటి? దేవుడు ఎందుకు తినొద్దన్నాడు రీజన్ ఏంటి? సాతాను ఎందుకు తినమన్నాడు రీజన్ ఏంటి? అది తిన్న రోజు, అది తిన్న రోజు మీరు ఆత్మానుసారంగా చనిపోతారు, అంటే దేవుడి నుంచి దూరం అవుతారు, దేవుడు ఆజ్ఞను అతిక్రమిస్తారు. తినొద్దను పని తినటం వల్లనే ఆజ్ఞను అతిక్రమించింది. అంతకుముందు ఎంత దేవునికి యథార్థంగా ఉన్నారు, ఆ యొక్క పనులు తినటం వలన వాళ్ళకి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు. వాళ్ళు ఎందుకు తినొద్దన్నాడు రీజన్ ఏంటండి? తింటే ఏమైంది జ్ఞానం? వాళ్ళకి బట్టలు కట్టుకుంటే జ్ఞానం వచ్చింది కదా, అంతకు మించి ఏం జరగలేదు కదా. బట్టలు పట్టుకోవడం జ్ఞానం కాదు, అది బట్టలు పట్టుకోవడం జ్ఞానం కాదు. మీరు సార్ బట్టలు కట్టుకోవడం జ్ఞానం కాదా? మీరు బట్టలు కట్టుకోకుండా కాబట్టి ఇది జ్ఞానం కాదే, ఇప్పుడు కట్టుకుంటున్నాం బట్టలు. అయ్యా 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 అయ్యా, ఏ ఊరయ్యా మీది? ఒకసారి చెప్పండి. నేను ఇప్పుడు దానికి నవ్వుతున్నారు కదా మీరు. అయ్యా అయ్యా, బట్టలు కట్టుకోవడం జ్ఞానం కదా? కాదు, ఎంతవరకు అర్థమైంది మీకు? ఎంతవరకు అర్థమైంది మీకు? అయ్యా అయ్యా దండాలయ్యా. కాదు అయ్యా దండాలయ్యా, మీకే దండాలు. ఆది మానవుడు ఏ బట్టలు కట్టుకుంటా? కాదండి, అందుకే మీరు బైబిల్ చదివి జ్ఞానాన్ని పెంచుకోండి సార్, అజ్ఞానాన్ని పెంచుకోకండి దయచేసి. బట్టలు కట్టుకోవడం జ్ఞానం అండి, అజ్ఞానం కాదండి. నేను నేను ఎందుకు చెప్తున్నా, అది మీరు అన్నారు కాబట్టి జ్ఞానం కట్టుకోను. బట్టలు మీరు అట్లా అంటారనే, మీరు అట్లా అంటారనే, సాధారణ జ్ఞానం కలవాడంటే ఇక సాధారణ చెప్పినట్టు దేవుడు ఎందుకండి సార్? ఎందుకో మాట సార్, మీరు నవ్వుకుంటారు. బట్టలు కట్టుకోవడం కాదండి, ఒక్క నిమిషం, బట్టలు కట్టుకోవడం జ్ఞానం అజ్ఞానం చెప్పండి నాకు. ఇప్పుడు జ్ఞానం, ఇప్పుడు జ్ఞానం, ఇప్పుడు బట్టలు కట్టుకోవడం, ఇప్పుడు జ్ఞానం. ఆత్మలో లేవు, ఆది మానవుడికి బట్టలు లేవు. ఒకసారి చెప్పండి మీరు సార్, ఒక్క ఒకటే ఒకటి మాట. ఆదిమ మానవుడు బట్టలు కాదది, ఆదిమ మానవుడికి బట్టలు ఉన్నాయా లేవా? ఆది మానవుడు ఎవరే చెప్పండి? నేను చూడలేదు, చూడలేదు సార్ నేను. మరి ఎట్లా మాట్లాడతారు మీరు? నవ్వుతున్నారు పగబడి నవ్వుతున్నారు. నేను బైబుల్ ఉన్నది మాట్లాడానండి, నేను ఆది మానవుడు నేను చూడలేదు. మరి పగలబడి నవ్వుతున్నారు మీరు? బట్టలు కట్టుకోవడం జ్ఞానం కాదు. ఏ బట్టలు నవ్వుతుంది నీకు? ఎందుకు నేను దీన్ని అడిగిన దానికి ఎందుకు సంబంధం చెప్పలేదు? బట్టలు కట్టుకోవడం జ్ఞానం అజ్ఞానం చెప్పండి నాకు. ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ జ్ఞానం, అవ్వాద కాలంలో జ్ఞానం. అయ్యో ఎర్లీ స్టేజ్ లో, ఎర్లీ స్టేజ్ లో, ఎర్లీ స్టేజ్ లేదు. చిన్నపిల్లలు బట్టలు కట్టుకున్నారు ముందే మరి వాళ్ళకి, చిన్నపిల్లలు బట్టలు కట్టుకున్నారు చెప్పండి నాకు. చిన్నపిల్లలకి బట్టలు కట్టు, మీరు నన్ను మాట్లాడిస్తే నేను చెప్తాను మీకు అన్ని సమాధానాలు చెప్తాను. చెప్తానండి సార్, అడిగే మీరు అడిగారు చిన్నపిల్లలకి బట్టలనే అడిగారు, బాగుంది. చిన్నపిల్లలకి మీరు అడిగారు, చిన్నపిల్లలకి సార్ వినండి, చిన్నపిల్లలకి జ్ఞానం అనేది లేదు, అందుకే వాళ్ళు బట్టలు కట్టుకోరు. పిచ్చోడి జ్ఞానం ఉండదు, వాడు బట్టలు కట్టుకోడు. అలానే అవ్వ ఆదాములు పెద్దవాళ్ళు, వాళ్ళకి అన్ని అవయవాలు కూడా అభివృద్ధి చెందిని. నువ్వు నువ్వు అనుకుంటున్నావు పెద్దవాళ్ళని, ఎట్లా పెద్దవాళ్ళు? ఒక్కసారి పెద్దవాళ్ళు సార్ ఏంటి? అవును అనుకుంటున్నారు సార్. ఇప్పుడు ఒక నిమిషం, బైబిల్ పెద్దవాళ్ళు ఒక నిమిషం అండి, అన్నారు బైబిల్లో అవ్వ ఆదాములు డైరెక్ట్ గా పెద్దవాళ్ళుగా చేశారు, చిన్నపిల్లల్ని చేశాడా? ఆదాముని అవ్వని చిన్నపిల్లలుగా తయారు చేశారా, డైరెక్ట్ గా పెద్దవాళ్ళుగానే తయారు చేశాడా? దేవుడు వచ్చే వరకు కూడా ధ్యానం ఉండదు, దేవుడు చెప్పేదాకా? నేను అడిగిన దాన్ని చెప్పండి సార్, అవ్వ ఆదాముగా మీరు వంకలు వంకలు తిప్పి, మీరు వంకలు వంకలు తిప్పి నాకు మాకు ఈ దేశాలన్నీ ఎత్తారని మాకు తెలుసు. మీ ఛానల్ వాళ్ళు ఇదో మీ హిందూ సమాజం అంతా కూడా ఇలాంటి ఇలాంటి ప్రశ్నలు వేసి, బట్టలు లేకుండా పుట్టిందా బట్టలు ఉండి పుట్టిందా చెప్పండి? మీ కృష్ణుడు బట్టలు లేకుండా పుట్టిందా బట్టలు పుట్టిందా? కృష్ణుడే కాదండి, ప్రతి మనిషి కూడా బట్టలు లేకుండానే పుడతాడండి. మీరు కూడా అదే, నేను కూడా అదే. కానీ వయసు వయసు వచ్చిన బట్టలు కట్టుకోవాలండి, వయసు వచ్చిన బట్టలు కట్టుకోవాలండి. అవ్వాదం డైరెక్ట్ పెద్దవాళ్ళుగా పుట్టారు. సాతాను ఏం చెప్పింది? ఉన్న వినండి, సాతాను వచ్చి ఆ పండు తినమ్మ జ్ఞానం వస్తుందని చెప్పింది, అదే కదా? సాతాను జ్ఞానం ఉన్నట్టు అదేనండి. సాతాను ఏం చెప్పింది? జ్ఞానం వస్తుంది ఆ పండు తింటే అని చెప్పింది. దయచేసి బైబిల్ గురించి మాట్లాడబోకండి, సాతాను జ్ఞానం ఉందంటే మీరు తింటే. మీరు సువార్త ఇప్పుడు సువార్త చెప్తున్నారు కాబట్టి మేము బైబిల్ గురించి ప్రశ్నించాం సార్, లేకపోతే మాకేం అవసరం అండి? మీకు ఎట్లా మాట్లాడితే దేని సువార్త ప్రకటిస్తారు మీకు? అవును సార్, మేము అడిగిన డౌట్లన్నీ సార్, ఒక నిమిషం, మేము అడిగిన డౌట్లన్నీ మాకు చెప్పగలిగిన మేము కూడా దేవుడి మాట్లాడుతున్నాం.
మీరు ఎన్ని చేస్తారు ఎందుకంటే మా నోట్లు మోపిట్టి సువార్త ఆపడానికి మీరు నేను ఆ మాట నోట్లు మోపిట్టి ఇండైరెక్ట్ అండి నాకు డౌట్ బైబిల్లో మీరు చెప్పండి సార్ అని అంటే మీరు నా మీద కోప్పడిపోతున్నారు నేనేం కోప్పట్లే నువ్వు ఒక్కొక్కటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు మీరు ఒక నిమిషం ఆగండి మీరు ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి నేను అన్నది సాతాను జ్ఞానం కలది అనలేదండి ఆ పండు సాతాను తినమని చెవటం వల్ల వాళ్ళకి జ్ఞానం వచ్చిందని చెప్పి అన్నాను అర్థమైందా అండి అంటే జ్ఞానం ఇచ్చింది ఎవరు అక్కడ సాతాను వాళ్ళకి జ్ఞానం ఇచ్చిందంటే అర్థమైందంటే ఆ పండు తినటం వల్ల వీళ్ళకి జ్ఞానం వచ్చింది కాబట్టి సాతాను జ్ఞానం ఇచ్చింది అని చెప్పి అన్నాను ఆ మాట అంతే సాతాను జ్ఞానం ఇవ్వాలి అక్కడ పండు తినటం వల్ల జ్ఞానం వచ్చింది అక్కడ అర్థమైందండి అవును సార్ ఇప్పుడు మనందరం పుట్టాం కదండి హాయిగా ఉన్నాం కదా ఆ సాతాను వల్లే కదా మనం బట్టలు కట్టుకుంది లేకపోతే ఈ రోజు కూడా మనం బట్టలు ఇప్పుకుంది అసలు ఇక్కడ దాకా ఎందుకు వస్తావు నువ్వు అదేనండి ఇప్పుడు మనం బట్టలు కట్టుకున్నావు అంటే సాతాను పుణ్యమేనండి లేదా మనందరం బట్టలు ఇప్పుకొని తిరిగేవాళ్ళం ఈ పాటికి సాతాన్ని కూడా పూజించండి మరి సత్యం సార్ మంచి చేసిన ఎప్పుడు మనం గౌరవించేవండి సాతాన్ని పూజించండి అయ్యా సాతాన్ని పూజించండి జ్ఞానం కల్లోడు జ్ఞానం కల్లవాడు కాదండి పొరపాటు జ్ఞానం ఇచ్చిన వాడు మనం బ్రతుకున్నాం అసలు జ్ఞానం ఇచ్చింది అనుకోండి ఆయన పూజించండి కాదు ఆయన పూజించండి అవును మంచివాడండి సాతాను ఎవరిని చంపాడో చెప్పండి ఒకళ్ళు చూపించండి బైబుల్ సాతాను ఎవరిని చంపాడండి ఎంతమందిని చంపాడండి యహో ఎంతమందిని చంపాడు సాతాను ఎంతమంది చంపాడు ఒకసారి తీయండి లిస్ట్ తీయండి సాతాను ఎవరిని మోసం చేశాడండి సాతాను ఎవరిని మోసం చేశాడండి సాతాను ఏం దొంగతనం చేశాడు ఏ దోపిడీ చేశాడండి మోసం చేసింది ఎవరు సాతాను ఒకరిని మోసం చేసింది దానికి ఒప్పుకుంటావా ఒప్పుకోవా ఏ మోసం ఏంటి ఆ మోసం ఏంటి ఆ చదవండి అది వాక్యం చదివితే చెప్తే నాకు తెలుస్తుంది మీరు చెప్తే నాకు తెలుస్తుంది మీరు బైబుల్లో ఎత్తుకోండి అంటే బైబుల్లో ఎత్తుకోండి అంటే మేమే ఎత్తుకుతాం మీకు జ్ఞానం కలవాలి మీరు చెప్పాలి మాకు బైబుల్ గురించి చదవకుండా ఎట్లా మాట్లాడతారు మరి మీరు బైబుల్ సరే ఇప్పుడు ఇప్పుడు సాతాను ఏం మోసం చేసింది అలాంటి వాళ్ళని పెట్టదని చెప్తాను మీ ఛానల్ మీకు బైబిల్ జ్ఞానం ఉంటేనే ఛానల్ అవి నడపండి సార్ ప్రశ్నించడం నేను మిమ్మల్ని విమర్శించలేదండి బైబుల్ విమర్శించలేదు ప్రశ్నించాను తప్పు లేదు కదా ఎవరిని ఎవరైనా ప్రశ్నించవచ్చు అండి నా మీద కేసేం కాదుగా ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నించినందుకు నన్నేం పోలీసులు అరెస్ట్ చేయరుగా నన్నేం పోలీసులు కాల్చి చంపరుగా ప్రశ్నించినందుకు దైవ గ్రంథాన్ని ఏదనుకున్నా దాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కడికి ఉంటుందండి కాదండి అదే సార్ అందుకనే నేనేమన్నాను బైబుల్లో ఈ డౌట్లు ఉన్నాయి సార్ మీరు చెప్పండి సాతాన్ ఎవరిని చంపింది ఎవరిని మోసం చేసింది అని అడిగా యెహోవా చాలా మందిని చంపినట్టు మనకి బైబుల్ రిఫరెన్స్లు ఉన్నాయి వాడు ప్రతి మనిషి నరహంతకుని చేసేది వాడు ఎక్కువ శాతం చంపేది వాడు ఎవరిని చంపాడు పేరు చెప్పండి ఒక పేరు చెప్పండి ప్రతి వాడిని ఎవరిని చంపాడండి ఈనాడు ప్రతి వాడు మరణం వచ్చింది సాతాన్ ద్వారానే సాతాన్ ద్వారానే మరణం వచ్చింది నేను తెలియదు బట్టలు కట్టుకోమని చెప్పింది కాబట్టి నువ్వు జ్ఞానం ఇస్తుంది అనుకుంటున్నారు అవును మరణానికి అప్పచెప్పేది సాతాను మన లైఫ్ లాంగ్ బతకాలని మనం కోరుకుందామా చెప్పండి సాతాను మంచి పని చేసిందండి మన మరణానికి అప్పగించి మంచి పని చేసిందండి జీవితం మీద 70 సంవత్సరాలు బతికిన జీవితం విరక్తి కలుగుతుంది ముసలోడికి ఎమ్మని ఎప్పుడు చచ్చిపోతానో ఎదురు చూస్తుంటాడు ఇంకా వాడు బతికేం చేస్తాడండి ఇంకా సాతాను మంచి పనులు చేసిందండి యెహోవాని చెడ్డ పనులు చేశాడు ఎవరిని చూడండి దావీదు కొడుకుని చిన్నపిల్లని అన్యాయంగా చంపేశాడు చిన్న దావీదు కొడుకుని చంపేశాడు కదండి యెహోవా నాతాన్ ద్వారా చెప్పి పంపిస్తాడు నీ కొడుకుని చంపేస్తున్నా నువ్వు తప్పు చేసావు అని చెప్పి అక్కడ అందుకే మీరు చదవండి సార్ బైబిల్ బైబుల్ మాట్లాడుతున్నారు దావీదు కొడుకు ఎలా చచ్చిపోయాడండి ఎవరు చంపారు దావీదు కొడుకుని దేవుడు చంపాడా ఎవరు చంపారు మీరు దావీదు కొడుకుని చంపింది ఎవరు చెప్పండి సార్ నాకు చదువు నువ్వు చెప్పు మీకు జ్ఞానం ఉంటుంది మాట్లాడాలండి మీరు వ్యతిరేకంగా మాట్లాడాలని ఇప్పుడు మీరు ఇట్లానే ఉంటే నేను ఇదో అందు అందు అదే ప్రశ్న సమాధానం చెప్తా ఉంటావు
ఇదే ప్రశ్న సమాధానం చెప్తుంటా. నేను ఒక పాస్ట్ని ఇప్పుడు లైన్ లో కలుపుతా ఉంటారా, మాట్లాడుతూ దావీదు కొడుకుని చంపింది ఎవరు, ఆ పాస్ట్ ద్వారా చెప్పిస్తాను నేను. అయ్యన్నో తెలియదు నీతోనే, కానీ మళ్ళీ ఇంకొకరు కలుపుతుంది కానీ నువ్వు పాస్టర్నే, పాస్టర్నే కదండి, వేరే పాస్టర్ నీకు అర్థమైతే కదా, నీకు అర్థమైతే వేరే వాళ్ళకి అర్థమైంది. రాజుగారు వచ్చారు కదా రాత్రి, మీరు చూసారు కదా రాజుగారిని చూసారు కదా ఆయన. అసలు దేవుడు అంటే మీకు అర్థం కావాలా, దేవుడు అంటే మీకు అర్థం కావాలా, దావీదు కొడుకుని చంపింది ఎవరు అతని ద్వారానే చెప్పిస్తారు. నేను చెప్తే మీరు నమ్మట్లేదు. దేవుడు అయ్యా చంపుతుడు, దేవుడు చంపుతుడు, దేవుడు అంటే అది అదే సార్. సాతాను సాతాను ఎవరు చంపింది, సాతాను ఎవరు చంపింది చెప్పండి నాకు, సాతాను ఎవరు చంపింది? ప్రతి మనిషిని చంపేది ఇప్పుడు చచ్చిపోతుంది కూడా సాతాను వల్లే మనిషి. మనం చనిపోవటం మంచిదే సార్, నేను ఇంతకు ముందే చెప్పా. ఎట్లా మంచిది సాతాను మన అందరూ చంపుతుంటే సార్, కాదండి మీ వయసు ఎంత సార్ చెప్పండి ఇప్పుడు. నీ వయసు ఎంత? నా వయసు 25. నువ్వు చిన్న చిన్న పిల్లడు బాబా. అవును సార్. ఏ మాత్రం అనుభవం లేదు బైబిల్లో, బైబిల్లో చెప్పిండో ఏనోడు చెప్పిండు అంట కానీ నీకు అర్థం చేసుకునే జ్ఞానం నీకు ఎక్కడ ఉంది చెప్పు. ఇప్పుడు బైబిల్ జ్ఞానం, నీ వయసు ఎంత? 25 సంవత్సరాలు అంటాను. అవునండి బైబిల్ జ్ఞానం లేదు. నీ వయసు 25 సంవత్సరాలు అంటాను. 25 సంవత్సరాల్లో నువ్వు కలెక్ట్ అయ్యో, 25 సంవత్సరాల్లో నువ్వు కలెక్టర్ అయినా బాధ లేదు, ఐఎస్ ఆఫీసర్ అయినా పర్లేదు, ప్రధానమంత్రి అయినా మాకు బాధ లేదు. మీరెంత చెప్పండి, మీరెంత? ప్రధానమంత్రి కూడా కావచ్చు, 25 సంవత్సరాలు ప్రధానమంత్రి కూడా కావచ్చు నువ్వు. మీరెంత? 25 సంవత్సరాలు డాక్టర్ కూడా కావచ్చు, పెద్ద సైంటిస్ట్ కావచ్చు. మీరెంత అండి? మీరెంత సార్ చెప్పొద్దు. మీ వయసు ఎంత? నేను అప్పుడు అనుకున్నా మీరు ఈ ఛానల్ పెట్టిందే మీకు ఈ మాట్లాడటానికి. సార్ మీ వయసు చెప్పటం లేదు, దానికి సిగ్గండి సార్ చెప్పండి. మన వయసు మనం చెప్పుకోవడం తప్పే ఉంది సార్. చెప్తే నువ్వు దానికి పెట్టమని వయసు చెప్తాను కూడా మీకు పెట్టమా మేము? మరి చెప్పండి సార్ ఎంత? 40 50 చెప్పండి. లేదండి నేను అదే అంటున్నాను. లేదు అదే చెప్తుంది నేను. చెప్పేదేనండి మీరు మహాభత్యం 10-20 సంవత్సరాల కంటే ఎక్కువ బతకరు. మీరు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా బతికారనుకోండి, కొడుకులు కూతురు అదే సార్. నాకు సాతాను మనల్ని మరణం నువ్వు జ్ఞాపకం చేసుకో, నీకంటే చిన్నవాళ్ళు కూడా చనిపోయారు. సాతాను చేసిందని చెప్తున్నాను నేను. సాతాను నుంచి మంచి పని చేసింది అంటున్నాను నేను. అది నీ జ్ఞానం? ఓహో నీ జ్ఞానం అది కాదండి. అంటే మీరు జీవితాంతం అనుకుంటున్నారా, మీరు చావు లేకుండా బతకాలని కోరుకుంటున్నారా, చావు కావాలని కోరుకుంటున్నారా మీరు? మీరు కోరుకుంటున్నారా? అవునండి నాకు అంతిమ దశలో నాకు రావాలండి, 70-80 ఏళ్ళు రాగా నేను చచ్చిపోవాలని కోరుకుంటానండి. తప్పులేదు దాంట్లో, ప్రతి మనిషి కూడా అదే కోరుకుంటాడు. అందరూ అంటే ఎవరు చెప్పకుండా చచ్చిపోతారు, నువ్వు కోరుకున్నంత మాత్రం ఉండు. అదే సార్, సాతాను మనకు మంచి చేసిందని చెప్తున్నాను. మరణం ఇచ్చి సాతాను మనకి మరణం ఇచ్చి మంచి పని చేసింది కదండి. అంటే మేలు చేయటం తెలియదు, అన్నం పెట్టం, గాలి ఇయటం, నీరు ఇయటం, నీళ్ళు ఇయటం, అది కష్టపడి దేవుడు సంపాదించుకోమని చెప్పాడు కదండి. సాతాంత పని ఉందండి. మీ దేవతల కంటే దేవుళ్ళ కంటే ఇదే గొప్ప సార్. చూసారా, ఇదే గొప్ప మీకు. మీరు పూజించండి మీ దేవుళ్ళు పెట్టి, మీ దగ్గర దీన్ని పూజించండి. కాదు కాదు ఒక్క నిమిషం, మీ దగ్గర సాతాను పూజించండి. హిందూ మీరు అయ్యా, మీ దగ్గర సమాధానం లేకపోతే హిందూ గ్రంథాలకు వచ్చేస్తారు మీరు, అంతే కదా? ఎవరు మీరు? ఎవరు మీరు? ఎందుకు హిందువులు ఖచ్చితంగా వాటిని? అందుకే సార్ నేను చెప్పి సాతాను మనకు అన్ని మాట్లాడలేదు మేము. సార్ నేను చెప్పాను గురించి మాట్లాడితే మీకు నోరు చూపిస్తే వాళ్ళ గురించి మాట్లాడాలంటే అదే అదే మాట కూడా వస్తారు మీరు. నేను అదే అందుకే చెప్తున్నాను సార్, ఒక మాట వినండి. మన మాట వాటి గురించి సాతాను మనకి జ్ఞానం ఇచ్చింది, బట్టలు కట్టుకోమని చెప్పింది, మరణం ఇచ్చింది, ఎన్ని మంచి పనులు చేసిందండి. అబ్బా అంతే, చాలా మంచి పనులు చేసింది సార్. పూజించు, పూజించబడేనగా. అందుకే రావుడు కంటే గొప్పది సార్, రావుడు కంటే గొప్పది, నీ కృష్ణుడు కంటే గొప్పది. అవునండి నీ బ్రహ్మ కంటే గొప్పది. అవునండి నీ బ్రహ్మ కంటే గొప్పది నువ్వు అనుకుంటున్నావు. అవును, మరి మీ బైబుల్ ప్రకారం మీరు మీరు నమ్మాలి సార్, నాకు చెప్పకూడదు అవన్నీ. మీరు నమ్మాలి బైబుల్ ప్రకారం. మేము నమ్మేవాటిని నమ్ముతామయ్యా, మేము నమ్మేవాటిని నమ్ముతాం, నమ్ముకున్నాం కాబట్టి, మేము నమ్ముకున్నాం కాబట్టి మేము నమ్ముతున్నాం. మీరు ఇంతమంది నాకు ఎవరిని చంపారో సాతాను చూపించలేదు ఇంతమంది రిఫరెన్స్. మీరు బైబుల్లో నుంచి సాతాను ఎవరిని చంపిందో బైబుల్లో నుంచి రిఫరెన్స్ నాకు చూపించలేదు ఇంతమడుకు. మీరు ఆత్మానుసారంగా అవ్వని ఆదాము చంపింది, ఆత్మానుసారంగా ఆత్మానుసారంగా దాని
ఏం చేసింది? దేవుని దూరం చేసింది దేవుడికి, దేవుడి దగ్గర ఉండకుండా చేసింది, దేవుని సేవించకుండా చేసింది. అదే ఆ జ్ఞానం రావట్లా మరి మీకు. దేవుని సేవించి ఏం చేయాలి సార్? దేవుని దగ్గర లేకుండా చేసింది. ఏం చేయాలి దేవుడి దగ్గర? ఏం చేయాలి? ఒక తండ్రి దగ్గర, ఒక సృష్టికర్త దేవుడి దగ్గర లేకుండా చేసింది అది. ఇప్పుడు ఆ తప్పుని యెహోవా క్షమించలేడని, ఏ క్షమించినట్టు ఏసేమంటాడు, ఏ తప్పు చేసినా నేను క్షమిస్తానంటాడు. అలాగే సాతాన్ చేసిన పనికి యేసు యెహోవా క్షమించలేడా అని ఆ ఒక్కసారికి దాన్ని శాపం పెడతాడు. ఎందుకండి? యెహోవా దేవుడు ఒకటే కాబట్టి యేసు లాగానే యెహోవా కూడా క్షమించుంటే పోయేది కదా. క్షమించబట్టే బతికింది నువ్వు అన్నవే, క్షమించబట్టే బతికింది. సాతాన్ దేవుడు క్షమించకపోతే నువ్వు అక్కడ ఉంటావు, నేను అక్కడ ఉంటా. ఇప్పుడు మీరు ఒక పాయింట్ గమనించాలండి, సాతాను చేసింది సాతాన్ తప్పు. వీళ్ళకి ఎందుకండి శిక్ష? ఎవరికి? వీళ్ళకి అపాదంకి ఎందుకండి శిక్ష? బ్రతికున్నంత కాలము స్త్రీలందరూ గర్భవేదన ప్రసవింతలు రెట్టింపు చేస్తాని యెహోవా దేవుడు చెప్పాడు. నువ్వు కష్టపడి పని చేయాలని చెప్పి ఆదాము చెప్పాడు దేవుడు. యాక్చువల్ తప్పు చేసింది ఎవరు అక్కడ? సాతాను తప్పు చేసింది. పళ్ళు తిను అని చెప్పింది. అసలు ఆ సాతానే ఆ ఏదైనా తోటలో రాకుండా యెహోవా దేవుడు చూసింటే ఇదంతా జరిగేది కాదు కదా. అక్కడ యెహోవాదే తప్పు. అక్కడ యెహోవా దేవుడు జ్ఞానం కలవాడు కదండి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలని యెహోవాకు తెలుసు కదా. తెలుస్తున్నప్పుడు సాతాను వస్తుంది, వీళ్ళ చేత పండు తినిపిస్తుంది. ఆయనకి తెలుసా తెలీదా అండి? ఇవన్నీ జరుగుతాయి, జరగాలి. ఇవన్నీ జరగాల బాబు. నీకు ఒక ఇగో సినిమా, నువ్వు ఒక సినిమా చేస్తున్నావు, సినిమా చేస్తున్నావు నువ్వు. స్టార్టింగ్ సార్ ఏదైతే చరిత్ర జరుగుతుంది మరి చెప్పించడం ఎందుకండి? అన్ని తెలిసినప్పుడు మీ దేవుడు చెప్పించలేదా? ఎవరు మీ దేవుడు చెప్పించలేదా? మళ్ళీ వచ్చేసారా? బట్ నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చేసా? నవ్వుతుంది కదా, కాదు నవ్వుతుంది పిచ్చర్లా కాదండి. మీరు సమాధానం నవ్వుతున్నావు కాదు, మీరు సమాధానం చెప్పడానికి టక్కర్ మళ్ళీ ఇటు షిఫ్ట్ అయిపోతున్నావు కదా, అందుకని నవ్వు వస్తుంది. మరి తప్పే ఉంది దాంట్లో? హలో బాబురావు గారు, నువ్వు ఒక ఛానల్ పెట్టుకొని ఏం పిల్లడు నువ్వు? ఏం లేదండి, మీ పిల్లడు కాదండి, మీ బోటి పెద్దల ఆశీర్వాదం కావాలి సార్. కాదు బైబిల్ దగ్గరకు వచ్చేవాళ్ళు బైబిల్ నేర్చుకున్న తర్వాత మాట్లాడండి. అంటే ఇప్పుడు నేను అడిగిందంతా కూడా మీకు బైబుల్ చదివారని అర్థం కాలేదా అండి? వేరే వాళ్ళు ప్రశ్నలు అడగమని మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది సాతాను, మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. దేవుడు మోసం చేశాడు, దేవుడు అబద్ధికుడు, దేవుడు తప్పునటువంటి నువ్వు ఎక్కడ వాడి? ఒక నిమిషం, సాతాను నన్ను ప్రేరేపించు. దేవుడు తప్పు అనేటువంటి వాడు, దేవుడు సంతాడు, దేవుడు తప్పు, ఓయ్ దేవుడు చెప్పించాడు మాటలు మాట్లాడి. అంటే దేవుడి గురించి నీకేం తెలియదు? దేవుడి గురించి కాదండి, మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు కదా. అక్కడ దేవుడు అంటే ఇప్పుడు కూడా ఒక మాట చెప్తున్నాను, దేవుడు అంటే సృజించేయటానికి, నశింపజేయటానికి శక్తి కలిగినటువంటి వాడు, అధికారం కలిగినటువంటి వాడు. అంటే అర్థం కాలేదానికి దేవుడు తప్పంటున్నావు నువ్వు, నువ్వు దేవుడు తప్పిందా నీకు? ఉంది కదండి, నేను ప్రశ్నించి సమాధానం చెప్పలేకపోయారు మీరు ఇంత మటుకు. అజ్ఞానంగా మాట్లాడుతున్నావు నువ్వు, చదువుకుని బైబిల్ చదువుకుని మాట్లాడు. వేరే కాల్ వస్తుంది, వేరే కాల్ వస్తుంది. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి.